ఏంటి సార్ ఇది? నీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా. పోయిపోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నా. ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి సార్? ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఎలా మాట్లాడితే ఎలా? నేనే చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేశారండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్ళైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. డబల్ 01425 శక్తి కుమార్ సన్ ఆఫ్ జనార్దన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్స్. వెల్ పర్ఫార్మ్డ్. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకుని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా. సస్పెండ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా? వివేకమా? ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈరోజు డేట్ వేసి 2 నెలలు మెడికల్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్లీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 డేస్ లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం? వాట్? చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్. ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్ లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. ఎవరది? జయకుమార్ వద్దు, వద్దు, చెప్పేది నేను. వద్దు. జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి, ఆ మూల పెట్టు. నాకు తెలుసు, ఆయన పెడతాంగా. అది పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది.
తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవాడరా? సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్యసారి వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు ఎళ్ళొస్తావా? రాత్రికే మనం బయలుదేరాలి. ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, మర్చిపోతాం. ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లోని.